ఏపీ విభజన చట్టం చెల్లుబాటు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. రాష్ట్ర విభజనను బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా సమర్థించలేదని గుర్తు చేశారు. పార్లమెంట్లో ఎన్ని దారుణాలు జరిగాయో అద్వానీకి తెలుసని, ఇప్పుడు ఇందుకు సంబంధించిన నోటీసులు ఇస్తే అద్వానీ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన అంశంపై చర్చ జరగాలని అన్నారు. ప్రధాని చెప్పిన మాటలపై నేతలు వివరణ కోరాలని పేర్కొన్నారు. సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారని అన్నారు. వీళ్ళు పెడుతున్నారంటే 100 మంది పెడతారు, సిపిఎం పెడతారు, టీఎంసీ పెడతారు. క్వశ్చన్ మామూలుగా ఉండదండి. ఆ రోజు జరిగిన దాని మీద పెడుతున్నాం మేమంటే బీజేడీ వాళ్ళు పెడతారు. 18/2/2014 నాడు లోక్సభలోను, 22/2014 నాడు రాజ్యసభలోను జరిగిన రాజ్యాంగ విరుద్ధమైన ఆంధ్రా బిల్లు ప్రహసనం గురించి చర్చ కోరుతూ టీడీపీ పార్లమెంట్ సభ్యులచే నోటీస్ ఇప్పించవలసిందిగా అభ్యర్థిస్తూ 11/2018 నాడు మీకు ఒక లేఖ రాశాను. ఈ నెల 18వ తేదీన వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో టీడీపీ అనుసరించబోయే వ్యూహం గురించి మీరు ఎంపీలకు దిశానిర్దేశనం చేసిన వార్తా కథనాలు పత్రికల్లో చదివాను. అయితే నా ప్రతిపాదన విషయమై ఎక్కడా ప్రస్తావించబడలేదు. అందుకే మీకు మరో లేఖ రాస్తున్నాను. ప్రతి మీటింగ్లోనూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి నాశనం చేసేశారు అని ఆరోపిస్తున్న మీకు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాక కూడా ఆనాటి ప్రొసీడింగ్స్ రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించడానికి అభ్యంతరం ఎందుకుండాలి? బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ మద్దతు ఇచ్చి విభజన బిల్లును ఆమోదింపజేసిందని తెలిసి కూడా 7/2018 నాడు లోక్సభలో చేసిన ప్రసంగం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హడ్బడి మే సంసద్ కి దర్వాజే బంద్ కర్కే సదన్ ఆర్డర్ మే నహీ థా తబ్ భీ ఆంధ్రా కి లోగోం కే భావనోం కో ఆదర్ కియే బినా తెలంగాణ బనానే కే పక్ష మే హమ్ భీ థే తెలంగాణ ఆగే బడే ఉస్కే పక్ష మే ఆజ్ భీ హమ్ హై లేకిన్ ఆంధ్రా కే సాథ్ ఉస్ దిన్ ఆప్నే జో బీజు బోయే ఆప్నే తో చునావీ కి హడ్బడి మే కియా ఉసీ కా నతీజా హై చార్ సాల్ కే బాద్ భీ సమయ సే సులగ్తి రహతీ హై. ఇది ఆయన లోక్సభలో చేసినటువంటి హిందీ ఉపన్యాసం, లైవ్ టెలికాస్ట్ టీవీలో ఉన్న దాన్ని బట్టి తీసుకుని రాశాను. దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే, ట్రాన్స్లేషన్ కూడా రాశాను. హడావిడిగా సభ తలుపులు మూసేసి సభ ఆర్డర్లో లేదు అయినా కూడా ఆంధ్ర ప్రజల భావనలను ఆదరించకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలనే పక్షంలో మేము ఉన్నాం, తెలంగాణ అభివృద్ధి చెందాలనే వారి పక్షంలో మేము ఇప్పటికీ ఉన్నాం. కానీ ఆంధ్ర వారితో ఆ రోజు మీరు ఏదైతే విత్తనం నాటారో, ఎన్నికల హడావిడిలో మీరు ఏదైతే చేశారో, దాని ఫలితంగా 4 ఏళ్ల తర్వాత కూడా అది రగులుతూనే ఉంది. ఇది నరేంద్ర మోడీ గారు లోక్సభలో మాట్లాడినటువంటి మాటలు, యథాతథంగా ఆయన మాట్లాడారు.